नमस्ते वेलकम टू बीएसई न्यूज़ मुंदुगा बुलेटिन लो हेडलाइंस नेडु सुप्रीम कोर्ट लो चंद्रबाबु क्वैश पिटिशन पै विचारण इप्पटिके ई केसुलो वादनलु विनिपिंचिन इरु वर्गालु राजमहेंद्रवरम केंद्र कारागारं वद्द भुवनेश्वरी निरसन राजमहेंद्रवरम केंद्र कारागारं वद्द भुवनेश्वरी निरसन कार्यक्रमं संगी भावंगा एवरु जिल्लाकि रावद्दंटू हेच्चरिंचिन पोलीसुलु 48 గంటల ముందు ప్రచార అనుమతులు తీసుకోవాలన్న మల్కాజ్గిరి డీసీపీ ఎన్నికల ప్రచారం బహిరంగ సభలపై సువిధి యాపులో నమోదు చేసుకోవాలని సూచన ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేసీఆర్ సర్కార్ ఎలక్షన్ జరిగే నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటన స్వలింగ వివాహాల తీర్పును నేడు వెలువరించుచున్న సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించవద్దని కోరిన కేంద్రం హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణతో ఉద్రిక్తంగా మారుతున్న పశ్చిమాసియా గాజా నుంచి రాకెట్లను ప్రయోగిస్తున్న హమాస్ ఆసుపత్రిలో బాధితుల హాహాకారాలు ఇక డీటెయల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగనుంది జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు వినననుంది ఇప్పటికే ఈ కేసులో అటు చంద్రబాబు ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు నేడు కూడా సుప్రీం కోర్టులో ఇరు వర్గాలు తుది వాదనలు వినిపించనున్నారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలంటూ సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు అయితే 17A వర్తించదని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తున్నారు ఇవాల సాయంత్రం లోపు ఇరు పక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుందా లేకపోతే రిజర్వ్ చేయనుందా అనేది ఉత్కంఠంగా మారింది ఇక రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి 2 రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ఏపీ పోలీసులు పేర్కొన్నారు అంతే కాకుండా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ని కలిసి సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ వర్గాలు అనుమతించబోమని స్పష్టం చేశారు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ మండిపడింది జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేసింది నారా భువనేశ్వర్కి సంఘీభావం తెలపడానికి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం కోసం అనుమతులు తీసుకోవాలని మల్కాజ్గిరి డీసీపీ జానకి ధరావత్ తెలిపారు సువిధి యాప్లో ఎన్నికల ప్రచారం బహిరంగ సభలు ర్యాలీలు ఇంకా ఇతర ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతులు ఈ యాప్ ద్వారా పొందాలని డీసీపీ వివరించారు సువిధి పోర్టల్ లేదా యాప్లో దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత వాటికి సంబంధించిన వివరాలు రిటర్నింగ్ అధికారి ద్వారా పోలీస్ శాఖకు వస్తుందన్నారు వాటిని పరిశీలించి రీమార్క్స్ రాసి పంపిస్తామని చెప్పారు అనుమతి మంజూరు చేయాలన్నా ఒకవేళ రద్దు చేయాలన్నా తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారి బహిరంగ సభలు మీటింగులకు సంబంధించి స్థలానికి చెందిన పత్రాలు యజమాని ఎన్ఓసీలు ఉండాలన్నారు మైక్ అనుమతి పొందిన తర్వాత మీ సేవలు చెల్లించాలని డీసీపీ జానకి ధరావత్ చెప్పారు వివాదాస్పద స్థలంలో మీటింగులు పెడితే వాటిపై ఏదైనా ఫిర్యాదు అందితే రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కేసులను నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు ఇక ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్రంలో ఎన్నికలు జరిగే నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది పోలింగ్ జరిగే రోజు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది నవంబర్ 29న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించారు అదేవిధంగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ఉండనుంది ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు వీటితో పాటు పోలింగ్ నిర్వహణలో భాగంగా ఈవీఎంలు వీవీప్యాట్ల నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి 19.45 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇక స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్పై మే 11న తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే అంతకుమునుపు సుప్రీంకోర్టులో వరుసగా 10 పాటు వాదోపవాదాలు సాగాయి ప్రధాన న్యాయమూర్తితో పాటు ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ పిఎస్ నరసింహ వాదనలు
సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా కేంద్రం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం ఈ దశలో సరైన నిర్ణయం కాజాలదని అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో రాబోయే పరిణామాలను అంచనా వేయడం ఎదుర్కోవటం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. ఈ అంశంపై కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపినట్టు కూడా కేంద్రం కోర్టులో వెల్లడించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం ప్రభుత్వాలు స్వలింగ వివాహాల చట్టబద్ధతను వ్యతిరేకించాయని పేర్కొంది. మరోవైపు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మరిపు, సిక్కిం మాత్రం నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరాయని చెప్పింది. ఇక హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో ముప్పేట దాటి ముప్పు ముంచుకొస్తోంది. ఇటు గాజా నుంచి హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులను చేస్తూనే ఉంది. గాజా సరిహద్దుల్లో బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇటు లెబెన్ వైపు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను హెజ్బోల్లా ధ్వంసం చేస్తోంది. ఒకవేళ గాజాలో భూతల దాడులకు దిగితే తాము యుద్ధంలోకి వస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరోవైపు గాజాలో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రిలో బాధితులు సరైన వైద్యం అందక హాహాకారాలు చేస్తున్నారు. ఇక హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో మోహరించిన 360,000 మంది ఇజ్రాయెల్ రిజర్వేనిస్టులు గాజాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు ఏ క్షణమైనా ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంది. ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి దక్షిణ గాజా వైపు వెళ్లటంతో పాటు ఆసుపత్రులు, ఐక్యరాజ్య సమితి శరణార్థ శిబిరాల వద్దకు చేరడంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తుంది. ఇప్పటికే డజన్ల కొద్ది హమాస్ స్థావరాలను ధ్వంసం చేశామని, కమాండ్ సెంటర్లను రాకెట్ దాడులను నిరోధించామని, మిలిటెంట్ కమాండర్లను హతమార్చామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఐజే న్యూస్.